ఆయన మనస్తత్వం వేరు. మనం చేస్తా ఉండే చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నిన్నటి నుంచి పమిడిముక్కల పోలీస్ స్టేషన్ లోనే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును నిర్బంధించారు. నిన్న కొల్లు రవీంద్ర నిరసన కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి పామర్రు, తొట్లవల్లూరు, పమిడిముక్కల పోలీస్ స్టేషన్లు తిప్పారు. రావి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. రావిని విడుదల చేయాలంటూ పిఎస్ దగ్గర టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? పవన్, కృష్ణా జిల్లాలో పోలీసులు టీడీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని వ్యవహరిస్తున్నారా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిన్న జరిగిన రెండు ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న కొల్లు రవీంద్ర వైసీపీకి ఈ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించడంపై నిన్న ఆందోళన చేస్తుంటే నేను అరెస్ట్ చేసి అలా నిన్న వివిధ పోలీస్ స్టేషన్ తిప్పి ఎట్టకేళ్లకు నిన్న రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే న్యాయమూర్తి కనీసం రిమాండ్ కూడా విధించకుండా స్టేషన్ బెయిల్ ఇప్పించి విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన ఘటన కూడా జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించి, అదేవిధంగా నిన్న మరో ఘటన ఏదైతే కృష్ణా జిల్లాలో పేదల ఇళ్లు తొలగింపు విషయంలో అడ్డుకున్న రావి వెంకటేశ్వరరావుని కొడాలని ఈ మధ్య ఒక తలెత్తిన వివాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే అడ్డుకున్నారో దానికి సంబంధించిన ఇళ్ల తొలగింపు విషయంలో మొత్తం కూడా రావి వెంకటేశ్వరరావు అడ్డుకోవడంతో కొడాలని దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. నిన్న రాత్రి కొడాలని పోలీస్ ఉన్నతాధికారులకు మొత్తం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల తొలగింపు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కొడాల నాని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకున్న వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా మొత్తం కూడా ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఆగమేఘాల మీద మొత్తం కూడా రావి వెంకటేశ్వరరావుని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తిప్పడం కూడా జరిగింది. నిన్నల్లా పలు పోలీస్ స్టేషన్ తిప్పి చివరకు పమిడిముక్కల మండలం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ ఉంచడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే నిన్న రాత్రి సుమారు 10 గంటలకు తీసుకెళ్లిన పోలీసులు రావి వెంకటేశ్వరరావుని నిన్న రాత్రి నుంచి కూడా స్టేషన్ లో నుంచి అసలు ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా ఎవరికి కూడా తెలియకుండా సస్పెన్స్ గా ఉంది. అయితే ఎటకేళ్ళకి ఈరోజు తెల్లవారుజామున ఆయన్ని నిన్న ఇళ్ల తొలగింపు విషయాలు అడ్డుకున్నారు, అందుకని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్ లో అరెస్ట్ చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు ఘటనలు కూడా ఏదైతే మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కానీ లేకపోతే గుడివాడలో రావి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా టీడీపీ నేతలు అరెస్ట్ చేయడంలో మొత్తం కూడా వైసీపీ నాయకుల తీవ్ర ఒత్తిడి మాత్రం పోలీసు మీద ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళని మానసికంగా దెబ్బతీసేందుకే మొత్తం కూడా వివిధ స్టేషన్స్ కూడా తిప్పడం కూడా జరిగింది. ఎందుకంటే నేరుగా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ లో కానీ లేకపోతే పక్కన సమీప పోలీస్ స్టేషన్ అయితే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ అట్లా తీసుకెళ్లకుండా వివిధ పోలీస్ స్టేషన్స్ ని అంటే జిల్లాలో ఉన్న దాదాపు 4-5 పోలీస్ స్టేషన్ చుట్టూతో కూడా తిప్పి ఆ తర్వాత ఎక్కడో మార్బోల స్టేషన్స్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కావాలని టార్గెట్ గా వ్యవహరిస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు అంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అటు కొల్లు రవీంద్ర కానీ ఇటు రావి వెంకటేశ్వరరావుని నిన్న అరెస్ట్ చేసిన తీరు కానీ తర్వాత వాళ్ళని తిప్పిన తీరు కానీ కూడా మొత్తం కూడా టీడీపీ నేతలు అయితే ఆందోళన గురి చేసే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు రెండు చోట్ల కూడా ఇటు గుడివాడ మచిలీపట్నంలో కూడా రెండు చోట్ల కూడా ఇద్దరు మాజీ మంత్రులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పిన పరిస్థితి అయితే టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే కొల్లు రవీంద్ర అరెస్ట్ విషయంలో మాజీ మంత్రి ఏదైతే పేరే నాని ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తున్నారు. అలాగే ఈ రావి వెంకటేశ్వర గుడివాడలో అయితే కనుక అక్కడ మాజీ మంత్రి కొడాల నాని ఒత్తిడి తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేపిస్తున్నారని కూడా టీడీపీ నేతలు పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన రెండు ఘటనలు కూడా అందుకు
సాక్షిభూతంగా కూడా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు నేతలను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్ కి తరలించడం పట్ల తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఏదైనా అరెస్ట్ చేస్తే నేరుగా ఒక స్టేషన్ లో తీసుకెళ్లి పెట్టవలసిన పరిస్థితి ఉంది. ఎక్కడో గుడివాడలో అరెస్ట్ చేసిన రాయ్ వెంకటేశ్వరని వేరే చోట అంటే పామర్ నియోజకవర్గం తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంచడానికి కూడా తీవ్ర స్థాయిలో టీడీపీ నాయకులు తప్పు పడుతున్నారు. అదేవిధంగా కుల రవీంద్రం కూడా నిన్న మధ్యాహ్నం నుంచి అన్ని వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి నిన్న రాత్రి సుమారు 8 గంటల టైంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచుందో అక్కడ రిమాండ్ కూడా విధించకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవలసిందిగా న్యాయమూర్తి కోరటం. ఈ ఘటనలన్నిటి కూడా టీడీపీ నేతలను ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయి. మరోపక్క రాయ్ వెంకటేశ్వరకి ఈ మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి టీడీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే ఉంది. పవన్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలకు పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి. గుడివాడలో ఇళ్ల తొలగింపు అడ్డుకున్నారన్న అక్కసుతో టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం నుంచి పామర్రు, తోట్లవల్లూరు, పామిడిముక్కల పోలీస్ స్టేషన్లు తిప్పారు. అధికారుల విధులను అడ్డుకున్నారని కేసు నమోదు చేశారు. రావిని విడుదల చేయాలంటూ పిఎస్ దగ్గర టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రవీంద్ర గారు వెళ్ళిపోయారు, చెప్పుకున్నారు. ఆయన మన తప్పు లేరు, మనం చేస్తా ఉండే ఏం చెప్తున్నాయండి బాబా, అట్లా ఉండే అంత బాగుండదండి బాబా.